బయట చెప్పేస్తాం. ఇది మన 20 ఏప్రిల్ 2018 నాడు. ఓకే ఓకే సార్. 20 ఏప్రిల్ 2017 ఏక్ ఇమ్తియాజ్ అహ్మద్ బుల్కే ఎక్ ఆద్మీ హై. 45 ఇయర్స్ హై. ఏ తమిళనాడుకు రాయిన వాళ్ళ, వెల్లూరు డిస్ట్రిక్ట్ తమిళనాడుకు రాయిన వాళ్ళ. ఇన్కో అవర్ అక్యూజ్డ్ నిసార్ అహ్మద్, ఏ దోనోకు ఫ్రెండ్షిప్ హై, దోనో మిల్కే కుచ్ బిజినెస్ కరింగే బోల్కే కర్కే ఓ లోక్ కుచ్ రూమ్ దియా రూమ్ లియా ఇదర్ ఓ రూమ్ మొఘల్ అపార్ట్మెంట్స్ మే రూమ్ లేకే రే ఔర్ బాద్ మే క్యా హువా ఇన్ లోగో కు కుచ్ నై జమా. ఏ నిసార్ అహ్మద్ జో హై పైసా దియా ఉన్కు 10-15 లాఖ్ కుచ్, ఓ పైసా వాపస్ నీ ఆయా బోల్కే ఉస్కే ఊపర్ లడాయి ఓకే ఉన్కు బాజు మే జో పత్తర్ హై ఓ ఈ రూమ్ మే ఓ పత్తర్ నికాల్కే ఉస్కా సర్ కు పొడ్కే మార్ దియా. మార్నే కా బాద్ ఉస్ దిన్ సే ఓ పూరా అప్స్టాండింగ్ హై, ఆజ్ తక్ నై మిలా హై ఓ కేస్ మే పూరా ఇన్వెస్టిగేషన్ మే కుచ్ క్లూ లేస్తా. బీచ్ మే జబ్ హమారా ఇన్స్పెక్టర్ సురేష్ సాబ్ ఆనే కే బాద్ ఉస్కా కేస్ నికాల్ కే కైసాతో పకడంగా బోల్కే కుచ్ టెక్నికల్ ఎవిడెన్స్ కే హిసాబ్ సే హమారా సబ్ ఇన్స్పెక్టర్ సాబ్ రాజేశ్వర్ రెడ్డి కు కుచ్ బెంగళూరుకు భేజా హై, ఉన్నే బెంగళూరుకు రాయనే వాళ్ళ బోల్కే. సో బెంగళూరు మే ఏక్ హఫ్తా 15 దిన్ పూరా ఢూండ్ కే పతా కర్కే ఈ అక్యూజ్ నిసార్ అహ్మద్ కు హమ్ గిరఫ్తార్ కియా. ఉన్కు గిరఫ్తార్ కర్నే కే బాద్ ఉన్నే కన్ఫెషన్ కియా కి మై ఐసా ఆఫెన్స్ కియా, ఇన్కు మార్ డాలా మేరకు పైసా దేనే కదా ఓ పైసా నై దేనే రాయే ఔర్ మేరకు సెటిల్మెంట్ మీ నై కరే ఇస్ వజహ సే తోడా గడబడ హువా గడబడ మే మే ఉన్కు ఉడా దియా బోల్కే ఉన్క స్టేట్మెంట్ హై. అభి ఉన్కు అరెస్ట్ కియా ఔర్ ఉన్కు అభి జైల్ కు భేజ్ దేంగే ఔర్ ఉస్మే జో వాచ్మెన్ తా ఉదర్ ఉస్ టైమ్ కా ఓ భీ ఉన్కు కేస్ దేఖా హై ఓ ఐ విట్నెస్ తా ఉన్కు భీ హమ్ ఎగ్జామినేషన్ కియే ఔర్ బాకీ ఉన్కా ఫ్యామిలీ మెంబర్స్ కు భీ ఎగ్జామినేషన్ కియే ఔర్ ఇస్ కేస్ కు జల్ద్ సే జల్ది చార్జ్ షీట్ కర్కే ఇమీడియట్లీ ట్రయల్ మే కరెంగే కు బోలేతో ఉన్నే అభి తక్ ఫరారీ మే హై నా तो इसलिए इमीडिएटली ट्रायल करें तो उसका कुछ सजा भी होने का चांस है. सर इससे पहले भी कुछ केस है क्या उनके ऊपर? इससे पहले कुछ केसेस नहीं है, पहले केस है. और इस सिलसिले में एक ही इम्पॉर्टेंट बात है कि हमारा पुलिस ऑफिसर्स को आई एम रियली अप्रिशिएटिंग कि हम बोले तो इतना एक 1 ईयर 8 मंथ्स तो गरीब हो गया, उसको निकाल के इन्हें आई मीन उनको गिरफ्तार करने की बहुत कोशिश किया हमारा सब इंस्पेक्टर राजेश्वर और सुरेश. दूसरी बात यह है कि अगर आदमी लोगों को भी गुजारिश है कि आदमी कोई भी क्राइम करके किधर भी भाग जाने दो, उसके ऊपर पुलिस लग के रहता है, चेज करते रहता है, उस चेज के हिसाब से ही अभी इनको हम पकड़ सके. कोई मुलजिम क्राइम करके कार्ड फ्री नहीं होता है, जरूर पक्का लाभ अदालत उसका हाथ लगा के उनको लेके आके फिर अदालत के सामने उनको पेशी करेंगे. वैसे हुआ है इस केस में.